హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో మానస చిన్న బజార్లో ఏ వస్తువైనా సరే 10 రూపాయల ఐటమ్స్లో లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా మనకు కొత్త కలెక్షన్ వచ్చేసాయి. సో అవేంటో చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారా, పారాణీలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి పట్టీలు సిల్వర్ కలర్లో ఉన్నాయి, గోల్డ్ కలర్లో కూడా ఉన్నాయి. ఇవి కూడా కేవలం 10 రూపాయలు మాత్రమే. వీటిలో రకరకాల డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇవైతే నెయిల్ ఫాయిల్స్, ఇలా నెయిల్స్ కు స్టిక్ చేసుకునేవి, మంచి లుక్ వస్తుంది. హెన్నా ప్యాక్స్ ఉన్నాయి. మనకు కావలసినవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. నాట్ వేసేటప్పుడు ఇలా పెట్టుకునేవి బ్లాక్, ఇంతకు ముందు చూపించేవి హెయిర్ పైకి పెట్టేటప్పుడు మనకు పెన్సిల్ లాగా పెట్టుకునే క్లిప్స్ అన్నమాట. ఇవన్నీ బనానా క్లిప్స్. డిఫరెంట్ డిజైన్, ఇంకా స్టోన్స్ లో వచ్చేసాయి. కోన్స్ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి మనకు. ప్లెయిన్ లో వచ్చేసాయి, డిజైనర్ గా మనకి స్టోన్స్ తో పాటు కూడా వచ్చేసాయి. చాలా కలెక్షన్ అయితే కొత్త కొత్తగా వచ్చేసాయి మనకు. ఇవి బ్లాక్ బీడ్ సెట్స్ అనమాట, అంటే లాకెట్ తో పాటు వచ్చాయి. ఇవి లిప్ బామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఐ ల్యాషెస్ అనమాట, ఇవి కూడా 10 రూపాయలు మాత్రమే. ఇవి హెయిర్ బ్యాండ్ సెట్స్ ఇవి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాలుగా ఉన్నాయి, చూసారు కదా. హెయిర్ బ్యాండ్స్ మనకి సింగిల్ గా కూడా డిజైనర్ వేర్ లో ఉన్నాయి, లేదు అంటే సెట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూసారా, స్పాంజ్ హెయిర్ బ్యాండ్స్ చాలా బాగున్నాయి అవైతే. నెక్స్ట్ ఇవన్నీ కూడా సెట్స్ అనమాట. ఇది ఫెయిర్ న్యాచురల్ అనమాట, క్రీమ్ అనమాట అది. నెక్స్ట్ ఇవి టిక్ టిక్స్. ఈ ప్యాకెట్ అంతా కూడా మనకు ఓన్లీ 10 రూపీసే. నెక్స్ట్ టిక్ టిక్స్ లో కొంచెం డిజైనర్ వేర్ గా వస్తే మనకి ఒక పెయిర్ వచ్చింది అనమాట, పక్కనే ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ లో కూడా చూసారా, ఇలా స్టోన్ మోడల్ వచ్చేసి వీటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. టిక్ టిక్ లో కూడా మనకి స్టోన్ వస్తే ఒక సింగిల్ పెయిర్ వచ్చింది. ప్లెయిన్ లో అయితే మొత్తం సెట్ అంతా కూడా మనకి 10 రూపాయలే ఇలా అనమాట. చంపినీళ్ళలో కూడా మనకి స్టోన్ వచ్చాయి చూసారా. ఈ హెయిర్ బ్యాండ్ కూడా చాలా బాగుంది, చుట్టూ కూడా అలా పూసల్లాగా వచ్చేసింది. ఈ హెయిర్ బ్యాండ్స్ అన్ని కూడా మనకు కలర్స్ కలర్స్ వచ్చేసాయి, 6 ఉన్నాయి, అదంతా 10 రూపీస్. వీటిలో ప్లెయిన్ కావాలన్నా మనకు ఉన్నాయి, అంటే సింగిల్ కలర్ లో ఒకే కలర్ లో కావాలన్నా ఉన్నాయన్నమాట. ఇది చూసారా, బాక్స్ లో మొత్తం మనకు 12 హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ మనకు 10 రూపీసే. ఇవి స్టోన్స్ అంటే మనకు ఎలా అంటే ముత్యం లాగా కనిపించే స్టోన్ వర్క్ తో వచ్చింది. అది ఫుల్ క్లిప్ అనమాట, హెయిర్ అంతటికి కూడా పెట్టుకునేవి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ హెయిర్ బ్యాండ్స్ అన్ని కూడా ప్యాకెట్ మనకు 10 రూపీసే. ఇక్కడ చూసారా మనకు చైన్ సెట్స్ కూడా వచ్చేసాయి. వీటికి కొంచెం లావు పాటు చైన్ వచ్చి దానికి ఒక చిన్న లాకెట్ లాగా వచ్చింది. వాటిలో కలర్స్ కూడా ఉన్నాయి, అది కూడా 10 రూపీసే. ఇది హ్యాండ్స్ పెట్టుకునే సెట్, ఇది కూడా 10 రూపీసే. ఇందాక చూపించిన దాంట్లోనే ఫుల్ క్లిప్స్ లో ఇంకా కొన్ని కలర్స్ అనమాట ఇవి. ఈ హెయిర్ బ్యాండ్స్ అన్ని కూడా మనకు ఓన్లీ 10 రూపీస్ ప్యాకెట్స్. మనకు కొంచెం హెవీ వర్క్, ఇందాక చూపించాను ఇవే అనమాట. స్పాంజ్ లాగా వచ్చి మంచి స్టోన్ వచ్చింది, చాలా బాగుంది అదైతే. అదంతా మనకు అది కూడా మనకు సింగిల్ పీస్ వస్తుంది 10 రూపీస్ కు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి, ప్లెయిన్ లో ఉన్నాయి, ఇంకా డిజైనర్ వేర్ అంటే ఫ్యాన్సీ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి మనకు. కలర్స్ ఏవి కావాలన్నా సరే మనకు ఉన్నాయి, లేదు అంటే ఒకే కలర్ లో మనకి మెరూన్ కానీ అలా కూడా మనకు ఉన్నాయన్నమాట. ఇలా ఒక స్టోన్ అలా వచ్చేసి మనకి చాలా స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఏ స్టిక్కర్ ప్యాకెట్ అయినా 10 రూపీసే. ఇవి హెయిర్ కు స్టిక్ చేసుకునేవి, సో ఆటోమేటిక్ గా అలా పెట్టేస్తే మనకి హెయిర్ కి స్టిక్ అయిపోతుంది. ఇవన్నీ బ్రాస్లెట్స్ అనమాట, పూసలతో వచ్చేసాయి. ఇందాక చూసిన స్పాంజ్ ఒక స్టోన్ వచ్చింది కదా, ఇవైతే ప్లెయిన్ వచ్చేసాయి, అందుకు 2 వచ్చాయి అనమాట. 2 ఇక్కడ 10 రూపాయలకు వచ్చేసాయి. అక్కడ స్టోన్ ఉండటం వలన ఒకటే వచ్చింది, ఇక్కడ ప్లెయిన్ కనుక 2 వచ్చాయి. ఇవి కూడా హెయిర్ బ్యాండ్ ప్యాకెట్స్ పెయిర్స్ లో వచ్చాయి. ఇక్కడ చూసారా ఎన్ని హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయో. ఈ ప్యాకెట్ అంతా కూడా మనకు 10 రూపీస్, చాలా ఉన్నాయి కదా. సింపుల్ గా ఇలాంటివి రోజు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఇవన్నీ క్లచర్స్ అనమాట, వీటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది కాజల్. నెక్స్ట్ ఇక్కడ క్లచర్లు, ఇది మీడియం సైజు సింగిల్ పీస్. ఇవన్నీ అంటే 3 ఫ్లవర్స్ లాగా వచ్చేసింది, ఇది మీడియం సైజ్ వస్తుంది మనకు. వీటిలో చాలా సైజెస్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా శారీ పిన్స్ అనమాట మనకు. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, మోడల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా అవే.
సో అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే మీకు అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్ లో అడగండి. నెక్స్ట్ ఇవి ఇందాక హ్యాండ్ కి గోల్డ్ కలర్ చూపించాను, ఇక్కడ ఇది బ్లాక్ కలర్ అనమాట. క్లచర్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇది చిన్నవి అనమాట, డిఫరెంట్ గా బాగున్నాయి కదా అవి కూడా. నెక్స్ట్ ఈ క్లిప్స్ ఫుల్ క్లిప్స్ అనమాట మనకు వచ్చేసాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇలా వుడ్ లాగా వచ్చి మధ్యలో రెండు లైన్ లో స్టోన్స్ వచ్చేవి ఉన్నాయి. ఈ చిన్న క్లచెస్ అయితే సెట్ 6 పీసెస్ ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద వచ్చాయి, ఇవి 5 పీసెస్ సెట్. ఇది బ్లాక్ కలర్ వచ్చింది, ఇంకా కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో క్లిప్స్ లో కానీ హెయిర్ బ్యాండ్స్ లో కానీ చాలా రకాలు ఉన్నాయండి. బనానా క్లిప్స్ స్టార్టింగ్ లో మనం కొంచెం స్టోన్ వర్క్ వస్తే సింగిల్ పీస్, ఇక్కడ ప్లెయిన్ లో కలర్స్ వచ్చేసాయి. 3 పీస్ సెట్ అనమాట, 10 రూపీస్ ఏ. సో ఇలా అన్ని కూడా మనకు చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ అయితే. చూసారా ఫుల్ క్లిప్పే, మధ్యలో స్టోన్స్ వచ్చి మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. ఇంకా ఫుల్ స్టోన్స్ వచ్చినవి కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే, 3 లైన్స్ లో స్టోన్స్ అనమాట ఇవి. వీటిలో కూడా కలర్స్ వేరువేరుగా ఉన్నాయన్నమాట, అన్ని ఒకేలా కాకుండా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి మనకు. చూసారా ఇక్కడ పింక్ వైట్ కాంబినేషన్ వచ్చింది ఇది. అలా చాలా రకాలుగా ఉన్నాయి మనకు. ఇది ఒక మోడల్ అనమాట. ఇవన్నీ ఫుల్ క్లిప్స్, ఇవైతే బనానా క్లిప్స్ అనమాట. ఇవి కూడా క్లచర్స్ లోనే అన్ని సైజెస్ కలిపి ఉన్నాయి, మోడల్స్ కూడా వేరువేరుగా ఉన్నాయి అవి. సో ఇది ఒక మోడల్ ఫుల్ క్లిప్ లోనే. ఇది చూసారా మీడియం సైజు ఫైబర్ లా వచ్చింది, చాలా బాగుంది కదా. కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఐబ్రో పెన్సిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఐ లైనర్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో అయితే ఐ లాషెస్ కూడా చూసారు. అలా చాలా కలెక్షన్ ఉంది మనకైతే ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లెయిన్ చైన్స్ అనమాట. ఇందాక లాకెట్ వచ్చింది, చైన్ కొంచెం లావుగా వచ్చింది. ఇదైతే ప్లెయిన్ చైన్స్ సన్నగా వచ్చాయి అనమాట. వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మనకు. ఇది కూడా ఏదైనా సరే 10 రూపీస్ అనమాట. ఈ హెయిర్ బ్యాండ్స్ అన్ని కూడా బ్లాక్ కలర్ వచ్చేసాయి. సెట్ అంతా మనకు 10 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ 3 పేర్స్ అనమాట ఈ హెయిర్ బ్యాండ్స్, అది కూడా 10 రూపీస్. ఇది ప్లాస్టిక్ ఫ్లవర్ అంటే జాస్మిన్ ఫ్లవర్ మోడల్ వచ్చేసింది. ఇవి పెద్ద హెయిర్ బ్యాండ్స్ 4 అనమాట సెట్, కొంచెం చిన్నగా వచ్చాయి. ఇవి 4 పేర్స్ వచ్చేసాయి. సో అలా మనకి సైజ్ బట్టి మోడల్ బట్టి మనకు ఉంటున్నాయి అనమాట. ఈ చెంపిన్నులు కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి, పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు అన్ని ఉన్నాయి. ఇలా బాక్సెస్ లో ఉన్నాయి, లేదంటే స్ట్రిప్స్ అనమాట. 3-3 స్ట్రిప్స్ కానీ 4 స్ట్రిప్స్ కానీ అలా మనకు అన్ని కూడా చాలా తక్కువకే ఉన్నాయి అనమాట. ఏదైనా సరే 10 రూపీస్ ఇక్కడ. సో ఇందాక ప్లెయిన్ చైన్ చూసాం కదా, ఇప్పుడైతే బీడ్స్ తో పాటు డిఫరెంట్ మోడల్స్ లో ఉండే కలెక్షన్ అనమాట. కొంచెం ట్రెండీగా డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ అనమాట. ఇవి కూడా చాలా సింపుల్ గా బాగున్నాయి అనమాట, గోల్డ్ ఇంకా బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ లో. నెక్స్ట్ ఇంకా ముత్యాల పూసలు మనకి వైట్ కలర్ లో ఉన్నాయి, ఇక్కడైతే క్రీమ్ కలర్ పూసలు వచ్చేస్తాయి. బ్లాక్ బీడ్స్ లో కూడా లాకెట్ వచ్చేవి కూడా ఉన్నాయి, కొంచెం హెవీగా ఉన్నాయి అవైతే. సో మనకి ఐబ్రోస్ కానీ సారీ ఐ లైనర్స్ కానీ అన్ని కూడా ఉన్నాయి. ఇవి చూసారా మనకు థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది క్లిప్ పైన, అది కూడా బాగుంది. ఇవి కూడా హెయిర్ పెట్టుకునే క్లిప్స్, స్టోన్ వర్క్ తో వచ్చేసాయి. అలా టిక్ టిక్ లాగా కాకుండా జస్ట్ డైరెక్ట్ గా ఇలా చంపిణి లాగా పెట్టుకునేవన్నమాట ఇవి. నెక్స్ట్ క్లచర్స్ ఇవి చాలా చిన్నవి, ఐరన్ లాగా కొంచెం బరువుగా ఉంటాయి అవి. ఇవైతే సెంట్స్. నెక్స్ట్ లిప్స్టిక్స్ ఉన్నాయి, లిప్ బామ్స్ ఉన్నాయి, పిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెయిల్ పాలిష్లు కూడా చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇవన్నీ కూడా రోజ్ వాటరు. లిప్స్టిక్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. లిప్ బామ్స్ లో కూడా మనకి వ్యాజిలిన్ వచ్చింది, ఇంకా కలర్ రెడ్ కలర్ లిప్ బామ్ కూడా వచ్చింది, బేబీ లిప్ బామ్. అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి. కుంకుమ డబ్బాలు ఉన్నాయి, ఐటెక్స్ ఉన్నాయి, కాటుకుంది, అన్ని ఉన్నాయన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.